మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనందరం కూడా దేవుని సన్నిధికి దేవుని కొరకు ఆయనను గురించి తెలుసుకోవడానికి, ఆయనలో ఎదగడానికి, ఆయనలో బలపడటానికి ఆయన సన్నిధికి వస్తున్నాం. కాబట్టి దేవుని మాటల్ని మనం జాగ్రత్తగా విన్నాం. రోమీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము 36వ వచనం. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆయన మూలముగాను, ఎవరి మూలముగాను, దేవుని మూలముగా లేదా యేసుక్రీస్తు ప్రభు మూలముగా, ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సృజించబడినవన్నీ కూడా దృశ్యములైనా అదృశ్యములైనా సృజింపబడిన సమస్తము కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఈ సృజింపబడిన వాటిలో ఏమేమి ఉన్నాయి? ఆకాశం ఉంది, భూమి ఉంది, ఇంకా ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాదులు ఉన్నాయి, భూమిలో ఎన్నో జీవాలు ఉన్నాయి, సముద్రం ఉంది, జలరాశులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కనబడేవి కొన్ని, కనబడనివి ఎన్నో, తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో, చూడగలిగినవి కొన్ని, చూడలేనివి ఎన్నో. మైక్రో ఆర్గనిజమ్స్ అంటారు, మైక్రో ఆర్గనిజమ్స్ సూక్ష్మజీవులు అంటారు. అలాంటి వాటిని మైక్రోస్కోప్తో చూస్తే కానీ మనకు అర్థం కాదు. అంటే అలాంటి జీవులు కూడా ఉన్నాయి. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, సమస్తమును కలుగజేసిన వాడు దేవుడు. ఆయన మూలముగానే సమస్తము కలుగజేయబడింది, ఆయన ద్వారానే సమస్తము కలుగజేయబడింది, ఆయన నిమిత్తము కలుగజేయబడింది. ఆయన నిమిత్తము అంటే ఆయన కోసము. ఏంటి ఆయన నిమిత్తము, ఆయన కోసము అంటే, దేవుని వాక్యంలో రాయబడిన మాట, దేవుని మహిమార్థమై. దేనికోసమండి? దేవుని మహిమార్థమై కలిగి ఉన్నవన్నీ కూడా, సృజింపబడినవన్నీ కూడా, దేవుడు చేసినవన్నీ కూడా ఆయన ఎందు నిమిత్తం కలుగు చేశాడు, ఆయన నిమిత్తం కలుగు చేశాడు. ఎందు నిమిత్తము అని చెప్పనంటే ఆయన మహిమార్థమై కలుగు చేశాడు. సృజింపబడిన వాటన్నిటిలో కూడా గొప్ప ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు అని చెప్పనంటే మనిషికి ఇచ్చాడు, అంటే మనకిచ్చాడు. ఆయన సారూప్యముతో మనం జీవించడం అనేది దేవుడు మనకిచ్చిన ధన్యత, ఆధిక్యత. అలాంటి మనము దేవుని మహిమార్థమై సృజింపబడ్డాము అనే విషయం కనుక మనకు తెలిస్తే మన జీవితంలో జాగ్రత్త కలిగి జీవిస్తాం. మనం వేసే ప్రతి అడుగులో, తీసుకునే ప్రతి నిర్ణయంలో, చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో, జీవించే ప్రవర్తనలో, విధానంలో
జాగ్రత్త కలిగి మనం జీవిస్తాం. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా ప్రారంభమవుతుంది, కాబట్టి, బికాస్ ఆఫ్ దిస్ రీజన్, కాబట్టి. ఏంటి కాబట్టి? సమస్తము ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము కలిగిన కాబట్టి. సహోదరులారా, పరిశుద్ధమును కాబట్టి సహోదరులారా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆయన నిమిత్తం ఉన్నారు, ఆయన మీ నిమిత్తం లేడు. చాలామంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, దేవుడు ఉందే మన కోసం అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. దేవుడు మన కోసం ఉండడం కన్నా కూడా దేవుని కోసం మనం ఉన్నాం, దేవుని బట్టి మనం ఉన్నాం, దేవుని నిమిత్తం మనం జీవిస్తున్నాం. ఏమిటి ఆ నిమిత్తము అని చెప్పనంటే, ఫర్ హిస్ గ్లోరీ, ఆయన మహిమార్థమై. హల్లెలూయా. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏ విషయం గుర్తుపెట్టుకోవాలి? దేవుని మహిమార్థమై మనము సృజింపబడ్డాము అనే విషయాన్ని మనము మనసులో ఉంచుకొని మనం ప్రవర్తించాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆయన నిమిత్తం మీరు సృజింపబడ్డారు గనక మీ దేహాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఇప్పుడు దాకా లోకంలో బ్రతికిన తీరు వేరు. సహోదరులారా, ఎవరితో మాట్లాడుతున్నాడు? సహోదరులతో మాట్లాడుతున్నాడు. ఎవరి సహోదరులు? ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు. ఎవరండి ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు? వారి పాప జీవితాన్ని, పాపిష్టి జీవితాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో, మారు మనసుతో విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడిన వారు, సిద్ధపడిన వారు, వారు సహోదరులు. అలాంటి వారితో దేవుడు తెలియపరుస్తున్న మాట, మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధత. ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. ఎందు గురించి అంటే, నీ దేవుడు పరిశుద్ధుడు గనక నువ్వు ఆయన నిమిత్తం సృజింపబడ్డావు అని చెప్పనంటే, ఆ దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడుగా ఉన్నాడో మీరు నేను కూడా మన జీవితంలో ఏమి అలవర్చుకోవాలి? పరిశుద్ధతను అలవర్చుకోవాలి. దేవుని వాక్యంలో తెస్సలొనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ఒకసారి చూద్దాం. తెస్సలొనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, అదే, మీరు పరిశుద్ధుల ఒకటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తమునకును దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని ప్రజల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును, ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఎలాగుండాలంటండి దేవుని బిడ్డలైన వాళ్ళు? ఏమిటండండి దేవుని చిత్తము? పరిశుద్ధులుగా జీవించడమే దేవుని చిత్తం. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. కాబట్టి ఇలా పరిశుద్ధంగా జీవించడానికి మన దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంట. దేవుని ఎరగని ప్రజల వలె కామాభిలాష ఎందు మీ మనసు ఉండటానికి వీల్లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, దేవుని ఎరగని వారికి దేవుని మనస్తత్వం తెలియదు, దేవుని లక్షణాలు తెలియవు, దేవుని శక్తి తెలియదు, దేవుని మహిమ తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళు దేవుని భయం లేకుండా జీవిస్తారు. వారి దేహాల్ని పాడు చేసుకుంటారు, ఇష్టానుసారంగా బ్రతుకుతారు. లోకములో ఎక్కడ చూసినా పరిస్థితులు అలాగే ఉన్నాయి. పవిత్రత కనుమరుగవుతూ ఉంది. ఎక్కడ చూసినా సరే అపవిత్రతను కోరుకుంటున్నారు జనం, అశ్లీలతను కోరుకుంటున్నారు జనం, ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితాన్ని కోరుకుంటున్నారు జనం, ఆ విధంగా జీవించడానికి తెగిస్తున్నారు జనం.
కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు అలాంటి వాళ్ళలాగా మీరుంటానికి వీల్లేదు. ఈరోజు యవనస్తుల ఫీలింగ్స్ని రెచ్చగొడుతుంది ఏంటి? ఒకటి సినిమాలు అయితే, రెండోది ఫోను. సినిమాల్లో ఎలా ఉంటుంది వస్త్రధారణ, పాటలు ఎలా ఉంటున్నాయి, సినిమాల్లో చూపించే సంబంధాలు ఎలా ఉంటున్నాయి, ఆ హీరో హీరోయిన్ మధ్య ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, చూసిన వాళ్ళు ఏమి నేర్చుకోవాలి దాని ద్వారా. అలా గనక బయటకు వచ్చి ప్రవర్తిస్తే జనాలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి అలాంటి దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? అలాంటి వాటిని ఎందుకు మరి ఇష్టపడుతున్నాం? గమనించండి, లోకము ఇలాంటి వాటిల్ని ఇష్టపడుతుంది, ఇలాంటి వాటిని కోరుకుంటుంది. కానీ దేవుడు తెలియపరుస్తున్నాడు అలాంటి వారుగా మీరుంటానికి వీల్లేదు. ఫోన్ కూడా అదే. చాలామంది యవనస్తులు, మీరు ఫోన్ అడగండి, ఫోన్ ఇస్తారు కానీ ఫోన్ ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వదు? పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ పొరపాటున ఓపెన్ చేశారనుకోండి, ఇంకోటి ఏదైనా ఓపెన్ చేశారు, అది ఓపెన్ అవ్వదు మళ్ళా. అంటే ఫోన్కి ఒక పాస్వర్డ్, ఫోన్ లోపల మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి ఒక పాస్వర్డ్, ఆ తర్వాత స్నాప్చాట్కి ఒక పాస్వర్డ్, ఆ తర్వాత ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ పాస్వర్డ్, వాట్సాప్ ఉంటే వాట్సాప్కి పాస్వర్డ్. ఇన్ని పాస్వర్డ్లు అన్నిటికీ తాళాలే. ఎందుకన్నిటికి తాళాలు అని చెప్పనంటే, చూడకూడంది ఏదో ఉంది అందులో, అందరూ చూడకూడంది ఏదో ఉంది, అందరి ముందు కనబడకూడంది ఏదో ఉంది. అలాంటి వాటిని ఇష్టపడుతున్నారు, అలాంటి వాటిని చేస్తున్నారు ప్రజలు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు దేవుని నిమిత్తం సృజింపబడ్డావు. మీరు నేను దేవుని నిమిత్తము, దేవుని ఘనత, దేవుని మహిమ నిమిత్తం సృజింపబడ్డాము. అలాంటి మనము పరిశుద్ధత కలిగి జీవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని ఎరగని ప్రజలు బ్రతుకుతున్నట్లుగా నువ్వు నేను బ్రతకడానికి పిలువబడలేదు. లోకమంతా కూడా అపవిత్రత వెంట పరిగెడతా ఉంది, కానీ మీరు నేను అలాంటి అపవిత్రత వెంట పరిగెత్తడానికి వీల్లేదు. కానీ మన ఘటము, ఘటము అంటే మన శరీరము, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కుక్కలకి కంట్రోల్ ఉండదు, జంతువులకి కంట్రోల్ ఉండదు, వరుసలు ఉండవు. గమనిస్తున్నారా? జంతువులకి వరుసలు ఉండవు. అక్క, అక్క కుక్క, చెల్లి కుక్క, తమ్ముడు కుక్క, పిన్ని కుక్క, బాబాయ్ కుక్క, ఇలాంటి కుక్కలు ఉంటాయా? ఉండవు కదా. వాటికి ఎటువంటి వరుసలు ఉండవు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాయి. కానీ దేవుడు మనకు అలాంటి జీవితాన్ని ఇవ్వాల. మనకు వరుసలు ఇచ్చాడు, చక్కగా బుద్ధిని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, సంస్కారాన్ని ఇచ్చాడు, వివేచనని ఇచ్చాడు. పరిశుద్ధంగా జీవించమని కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు, దేవుని ఎరగని ప్రజల వలె మీరు ప్రవర్తించడానికి వీల్లేదు. మీరు ఎలా ప్రవర్తించాలి? పరిశుద్ధంగా ప్రవర్తించాలి. మీ ఘటమును కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాం? ఒక వ్యక్తి తన దేహాన్ని ఎలా కాపాడుకోగలడు? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఒకదానికొకటి వ్యతిరేకముగా, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించున్నవి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి, కనుక మీరేమి చేయనిచ్చినంతరో వాటిని చేయకుందురు. కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పనంటే, దేవుడిచ్చిన ఆత్మ, దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మనిచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడి పనేమిటి అని చెప్పనంటే, మనల్ని పరిశుద్ధంగా ఉంచటమే, మనల్ని పరిశుద్ధపరచటమే, మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయడమే, దేవుని పోలికలోకి మార్చడమే. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును ఒకదానికొకటి వ్యతిరేకంగా ఏం చేస్తాయంట? అపేక్షించున్నవి. శరీరము కోరుకున్న దానికి ఆత్మ వ్యతిరేకంగా కోరుకుంటాడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధతను కోరుకుంటాడు, శరీరము అపవిత్రతను కోరుకుంటుంది.
అలా కోరుకున్నప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చకూడదు అని చెప్పనంటే ఆత్మానుసారంగా జీవించే విషయంలో జాగ్రత్త పడాలి. ఆత్మచేత శరీర క్రియల్ని చంపే విషయంలో జాగ్రత్త పడాలి. హల్లెలూయా. అందుకనే వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట, మద్యముతో మత్తులై ఉండక, మద్యముతో మత్తులై ఉండక దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూనులై ఉండండి. మద్యం ఏం చేస్తుందంట? మద్యం ఏం చేస్తుంది? మత్తు కలుగు చేస్తుంది. ఆ మత్తులో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, దేవుని బిడ్డలైన వాళ్ళు ఇలాంటి వాటితోటి మత్తులో ఉండడం కాదు, కానీ ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఆత్మతో నింపబడాలంట. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మని కంట్రోల్లో, ఆధీనంలో ఉండాలి అని చెప్పనంటే ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అలా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే శరీర క్రియల్ని జయించగలుగుతావు, లేకపోతే నీ వల్ల కాదు. ఇవన్నీ ఎలాగుంటాయి అంటే స్టోరీల్లాగా ఉంటాయి, కథల్లాగా ఉంటాయి. కథలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ దేవుడు కథలు చెప్పించట్లా వాక్యంలో. దేవుడు మనకి ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్, మనము ప్రతిరోజు కూడా క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అవసరమైన దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆత్మపూనులుగా జీవించండి, ఆత్మానుసారంగా జీవించండి, అప్పుడు మీరు శరీరేచ్ఛల్ని నెరవేర్చరు. ఆత్మపూనులుగా జీవించాలంటే మనం ప్రార్థనలో సమయకుడుగా గడిపేవారుగా ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండేవారుగా ఉండాలి, దేవునితో సహవాసం ఎక్కువగా చేసేవారుగా ఉండాలి. ఎంతగా మనం దేవునికి సమీపంగా ఉంటామో, ఎంతగా దేవునితో సహవాసం చేస్తామో, ఎంతగా దేవునితో మనం మాట్లాడుతూ ఉంటామో, అంతగా దేవుని శక్తితో మనం నింపబడతా ఉంటాము. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వ్యక్తులు, వ్యర్థమైన వాటితో మనం సమయం గడిపితే ఏమవుతుంది? సన్నాసి సన్నాసి రాసుకుంటే ఏమొస్తుందంట? ఏమొస్తుందంట? అదనమాట. పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు, నిష్ప్రయోజనకరమైన వ్యక్తులతో సమయం గడిపితే ఏముంటుంది? ఏం కూర, కూర బాగుందా, ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, ఏం చేసావు ఈరోజు, రాత్రి ఏమైంది, మొన్న ఏమైంది, ఎల్లుండి సంగతి ఏంటి. ఈ అనవసరమైన మాటలు తప్ప అవసరమైన ఉండవు. కాబట్టి మన సమయాన్ని ఎవరితో గడపడం నేర్చుకోవాలి? దేవునితో గడపడం నేర్చుకోవాలి. ఏమండి ఒక మాట చెప్పండి, ఎక్కడే దేవునితో గడపపోతే అక్కడ గడుపుతామా? చెప్పండి. మా ఫ్రెండ్స్ అందరు నరకంలో ఉన్నారండి, ప్రభు గారు ఇక్కడ కాదు కానీ మాకు అంత కంఫర్టబుల్గా లేదు, ఆ నరకం వైపు వెళ్ళేసి మా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామని చెప్పి అంటారా? మరి ఇక్కడే సమయం గడపలేకపోతే అక్కడ ప్రభుత్వ ఎలా సమయం గడుపుతాము? ఫోన్ తీసుకెళ్తారు అక్కడికి కూడా? ఏమ్మా ఫోన్ తీసుకెళ్తారు పరలోకానికి కూడా? తీసుకెళ్ళలేం కదా, అక్కడ తిప్పడానికి ఉండదు, పైకి కిందకి తిప్పడానికి ఉండదు. ప్రీ సహోదరి, ప్రీ సహోదరి, దేవునితో మనం సహవాసం చేసినప్పుడు, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, దేవునితో సాంగత్యం చేసినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు ఆయన శక్తిని పొందుకుంటాం, ఆయన ఆత్మతో నింపడతాం, గనక శరీర క్రియలకి నో చెప్పగలుగుతాం. ఎంతమంది అమ్మాయిలు ఈరోజు బయట వచ్చే అప్లికేషన్లకి, ఐఐటీలకు వచ్చినట్లుగా, ఐఎమ్స్కి వచ్చినట్లుగా, ఇంకేమున్నాయి, ఆర్ఆర్బీలకి వచ్చినట్లుగా, సివిల్ ఎగ్జామ్స్కి వచ్చినట్లుగా అప్లికేషన్, అబ్బో ఎన్ని అప్లికేషన్లు. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్కే అప్లికేషన్లు ఎక్కువైపోతున్నాయి. ఎంతమంది ఆడపిల్లలు వాటిని రిజెక్ట్ చేయగలుగుతున్నారు, ఎంతమంది ఆడపిల్లలు రిజెక్ట్ చేయగలుగుతున్నారు, ఎంతమంది మగపిల్లలు అప్లికేషన్లు తీసుకొని పరిగెత్తుకొని ఉంటున్నారు. అసలు ఎంత సోషల్ సర్వీస్ అంటే మన వాళ్ళు, అసలు సెక్యూరిటీ వాళ్ళంతా అంత బాగా చేయరేమో, బస్ స్టాపుల దగ్గర, గేట్ల దగ్గర, వీధి మూలల్లో ఎక్కడ పడితే అక్కడ, అసలు అంత సెక్యూరిటీ గార్డుల్లా నిలబడతారన్నమాట బ్రహ్మాండంగా. ఎంతమంది మగపిల్లలు అలాంటి ఆకర్షణలకు
పడిపోకుండా ఉంటున్నారు? ఎంతమంది ఆడపిల్లలు అలాంటి ఆకర్షణలకు పడిపోకుండా ఉంటున్నారు? పొరపాటున ఒక లెటర్ వచ్చిందంటే, లేకపోతే పొరపాటున ప్రపోజల్ వచ్చిందంటే పడిపోయేవాళ్ళుగా ఉన్నారు ఈరోజు చాలామంది. దాన్ని కూడా ప్రెస్టేజ్ ఇష్యూలాగా తీసుకుంటున్నారు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడా, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని చెప్పేసి అన్నట్లుగా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఆ విధంగా జీవిస్తున్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇలాంటి దిగజారుడు జీవితాన్ని జీవించడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. ఆ దిగజారిపోయిన జీవితం, ఎందుకంటే దానివల్ల నువ్వు క్యారెక్టర్ని కోల్పోతావు, వ్యక్తిత్వాన్ని కోల్పోతావు, మంచి పేరును కోల్పోతావు, గౌరవాన్ని మర్యాదను కోల్పోతావు. యోసేపులాగా చెప్పగలవా నువ్వు? ఆ రోజు ధర్మశాస్త్రం లేని దినాల్లో కూడా యోసేపు చెప్పగలిగిన మాట, నా దేవుని ఎదుట ఈ ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎలా చెయ్యగలను, నా దేవుని ఎదుట ఈ ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలను అనే మాట ఈరోజు యవనస్తులు ఎంతమంది చెప్పగలరండి? ఎంతమంది చెప్పగలరు? దానికి కారణం ఏంటి? సెల్ఫ్ కంట్రోల్ లేక, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల పట్టుకునేటప్పుడు కూడా ఫోన్లు వదలలేకపోతున్నారు. దగ్గర పెట్టుకొని హత్తుకొని పట్టుకొని కౌగిలించుకొని ఆ ఫోన్ని పట్టుకొని పడుకుంటున్నారు. ఏంటిదంతా కూడా ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇచ్చింది, నువ్వు ఏదైతే నీ శక్తితో చేయలేకపోతున్నావో దేవుని శక్తితో దాన్ని చేయడానికి. హల్లెలూయా. దేన్నైతే నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో, దేని నుంచి అయితే బయటికి రాలేకపోతున్నావో, దేని నుంచి అయితే నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావో, వాటన్నింటిని జయించడానికే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు విడుదల పొందుకోవాలి అంటే, జయించాలి అంటే, విమోచించబడాలి అని చెప్పనంటే, లోకానికి వ్యతిరేకంగా వ్యత్యాసంగా నువ్వు జీవించాలి అంటే, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మశక్తితో జీవించాలి. హల్లెలూయా. క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఊపిరి వంటిది. అమ్మ ఎన్నిసార్లు పీరుస్తారమ్మా మీరు రోజుకి ఊపిరి? ఒకసారా? ఒక 4 సార్లా? ఎన్నిసార్లు పీలుస్తారమ్మా రోజుకి? 4 పూట్ల పీల్చేవారు. ఒకసారి చేయొత్తండి. రోజుకి 4 పూట్ల పీల్చేవాళ్ళు, ఊపిరి పీల్చేవాళ్ళు. అంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రికి ఒకసారి. ఏమా మీరు పీలవరు అసలు? మరేం చేతులు ఎత్తట్లేదు మీరు? సరే 3 పూట్ల పీలుస్తామన్న వాళ్ళు చేతులు. మీరు చాలా బుద్ధిమంతుల్లా కనబడుతున్నారు. 3 పూట్ల ఆహారం, 3 పూట్ల ఊపిరి. 3 పూట్లు కూడా పీల్చరా? మరి ఆక్సిమీటర్ అనేది ఇంతకుముందు ఉండేది తెలుసు, ఉండేది కదా, ఉంది ఇప్పుడు కూడా ఆక్సిమీటర్ అనేది ఉంది తెలుసా? దేనికి పెడతారు? కోవిడ్ వచ్చిన టైంలో దాదాపుగా ప్రతి ఇంట్లో ఆక్సిమీటర్ ఉంది. ఎందుకు? ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి. ఏమన్నా కొంచెం ఊపిరి తేడా కనిపిస్తే పెట్టను, చూడండి ఎంత వచ్చింది, 95 పైన ఉందా? అమ్మయ్యా 96 ఉంది, 97 ఉంది అమ్మ, బాగానే ఉన్నాను నేను. అంటే ఏంటి? ఊపిరి ఆగినప్పుడు నీ బండి ఆగిపోద్ది, నీ జీవితం ఆగిపోద్ది. గమనిస్తున్నారా? మనిషికి గాలి, మనిషికి ఆక్సిజన్ అనేది ఎంత అవసరం? అనుక్షణం అవసరమే. ఆక్సిజన్ లేకపోతే మనిషి చనిపోతాడు. ప్రార్థన కూడా అంతే. ఒక క్రైస్తవునికి దేవుని కోసము ఈ లోకంలో జీవించాలి అని చెప్పనంటే ప్రార్థన ఊపిరి వలె ఉండాలి. హల్లెలూయా. ఏ సంఘములో ప్రార్థన ఉండదో ఆ సంఘము చచ్చిన సంఘము. ఏ వ్యక్తిలో ప్రార్థన ఉండదో ఆ వ్యక్తి చచ్చిన వ్యక్తే. గమనిస్తున్నారా? ప్రార్థన లేకుండా నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలిని అని పేరుకు చెప్పుకోవచ్చేమో, కానీ నీ జీవితంలో ఆత్మీయత కనపడదు. నీ జీవితంలో దేవుడు కోరుకునే పరిశుద్ధత కనపడదు. నీ జీవితంలో దేవుడు ఆశించే ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కనపడదు. నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు, దేవుని నిమిత్తము జీవిస్తున్నావు. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలా పరిశుద్ధంగా జీవించాలంటే ఏం కావాలి? ఆత్మతో నింపబడాలి. అలా నింపబడాలంటే
ప్రార్థనా జీవితం కావాలి, దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉంటాం. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడేసినారు ఫీల్ అవుతారు, అరే ఇలా అనుకున్నా బాగుండేదే, తొందరపడి అనేసానే అని చెప్పేసిందని బాధపడుతూ ఉంటారు. కొంతమంది నోటి వెంట బూతులు అసలు భలే వచ్చేస్తాయి టకామని, కంట్రోల్ ఉండదు. ఎందుకు కంట్రోల్ ఉండదు అని చెప్పనంటే ఆత్మ చేత కంట్రోల్ చేయబడట్లా, శరీరము చేత లోకము చేత కంట్రోల్ చేయబడుతున్నారు కనుకనే నోటికి ఏ మాట పడితే ఆ మాట. బూతులు వస్తే బూతులు, అబద్ధాలు వస్తే అబద్ధాలు. ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏమి లేదు, కంట్రోల్ లేదు. నీ దేహం పరిశుద్ధంగా ఉండాలి, నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి. నీ దేహం పరిశుద్ధంగా ఉంటే, నీ నోరు పరిశుద్ధంగా ఉంటే నీ జీవితం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనం అలాంటి జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాం. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకోవలను. సమర్పించుకోవడం అంటే ఏంటి, సమర్పించుకోవడం అంటే ఏంటి, ఎవరైనా బర్త్డే జరుగుతుందమ్మా, ఎవరైనా బర్త్డే జరుగుతుంది అనుకున్నారు, ఒక కారో లేకపోతే బస్సో లేకపోతే ఒక బొమ్మో కొనివ్వాలని చెప్పి అనుకున్నారు. మన జెస్సీకి అనుకున్నారు అనుకుందాం, జెస్సీ బర్త్డే జరుగుతుంది బొమ్మ కొనిద్దామని చెప్పి అనుకున్నారు. అనుకొని వెళ్ళి జెస్సీ ఇదిగో అమ్మా టెడ్డీ బేర్ అని చెప్పేసి ఇచ్చేసి భోంచేసిన తర్వాత అమ్మ ఏదమ్మా తేమ్మా అని చెప్పేసారని ఆ బొమ్మ తీసుకెళ్ళిపోతారా, తీసుకెళ్తే ఏం చేస్తుంది అమ్మాయి, ఏడుచుద్ది ఇంకా కోపం వస్తే ఇంకేమైనా చేయగలరు. గమనిస్తున్నారా, సమర్పించుకోవడం అంటే దేవునికి అప్పగించేయడం, బుద్ధిపూర్వకముగా దేవునికి అప్పగించుకోవడం. ఏంటి, ప్రభువా నా దేహాన్ని నీ చేతికి ఇస్తున్నాను, నీకు నచ్చినట్లుగా ఈ దేహాన్ని వాడుకో, ఈ దేహం నాది కాదు ప్రభువా నీది, నీకు నచ్చినట్లుగా వాడుకో, ఈ నోరు నీకు నచ్చినట్లుగా వాడుకో, ఈ చేతులు నీకు నచ్చినట్లుగా వాడుకో, నాలో ఉన్న శక్తి నీకు నచ్చినట్లుగా వాడుకో, నా నిలువెల్ల నీకు నచ్చినట్లుగా వాడుకో ప్రభువా అని దేవునికి సమర్పించటం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రోజు అలాంటి సమర్పణ కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దేవుని నిమిత్తం సృజింపబడ్డాము అన్న విషయం మనకు అర్థమైతే దేవుడు తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. చదవండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఇప్పుడు చెబుతున్న మాట, ఈ లోక మర్యాదను మీరు అనుసరించడానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డగా బ్రతకాలి అని చెప్పి అనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ మనకి అనుకూలించరు. గమనిస్తున్నారా, కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కొన్ని పనులు మనం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు అందరూ అనుకూలించరు. అమరావతి సంఘంలో, నరకుళ్ళపాటు సంఘంలో ఇలాంటి సిచ్యువేషనే ఒకటి వచ్చింది. ఒక మ్యారేజ్ కేసు, అక్కడ మరి ఒక వివాహం అవుతుంది, ఆ వివాహానికి కట్నం తీసుకోవాల్సిన పరిస్థితి. మరి వాళ్ళు నాతో కూడా చెప్పారు ఆ విషయం. అలా చెప్పినప్పుడు అలా తీసుకునేటట్లయితే నేను రాలేను అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పాను. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ప్రార్థన చేశారు అని చెప్పనంటే చాలా ప్రార్థన చేసి ఆ కట్నాలు లేకుండా, ఎటువంటి అన్యాచారాలు లేకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని, చుట్టుపక్కల చాలా ప్రెజర్ ఉంది, చాలామంది ప్రెజర్, అమ్మలక్కలు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదా, పేరయ్యలు ఉంటారు కదా, చుట్టుపక్కల వదినా అలా ఎందుకు చేయలేదు, వదినా ఇది ఎందుకు చేయలేదు, వదినా మూడు వదినా ఐదు వదినా తొమ్మిది వదినా పదిహేను వదినా, ఈ బ్యాచ్ ఎక్కువ, ఈ బ్యాచ్ అంతా పక్కనుండి ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఏంటిదంతా కూడా అన్యాచారాలు. నువ్వు ఒక్కసారి దేవునిలోకి వచ్చిన తర్వాత వీటిల్ని ఫాలో అవుతున్నావు అని చెప్పనంటే దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేస్తున్నావు అని చెప్పిన అర్థం. ఒకరినే మనం సంతోషపెట్టగలం, దేవునన్నా సంతోషపెట్టాలి,
లోకాన్ని సంతోషపెట్టాలి. డిసైడ్ చేసుకో, లోకాన్ని సంతోషపెడతావా దేవుని సంతోషపెడతావా? దేవుని సంతోషపెట్టినప్పుడు లోకమంతా కలిసి రాకపోవచ్చు, లోకమంతా కూడా వ్యతిరేకంగా ఉండొచ్చు, లోకమంతా కూడా స్ట్రైక్ చేయొచ్చు. అయినప్పటికి కూడా నువ్వు దేవుని కోసం నిలబడతావా? అయినప్పటికి కూడా దేవుని కోసం నిలబడతావా? కొంతమంది ఆచారాలకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారంటే అది చేయకపోతే ఇక మేము నీతో మాట్లాడం, నీకు మాకు సంబంధం లేదు, అంత దూరం వెళ్తారు. దేనికోసం? అనవసరమైన ఆచారాల కోసం అంత దూరం వెళ్తారు. కానీ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నువ్వు దేవుని బిడ్డమైన తర్వాత వాటి జోలికి వెళ్ళటానికి వీలు లేదు. ఎందు గురించి అంటే నువ్వు నేను ప్రభు రక్తములో కడగబడిన వాళ్ళము. ప్రభు రక్తంతో కడగబడినప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు. నీ వివాహంలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఆయన ఉండాలి అని చెప్పినట్టు ఇవన్నీ ఉండకూడదు. ఇవన్నీ ఉండాలంటే ఆయన ఉండడు. ఎవరు ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకో. దేవుడు ఉండాలా, లోకస్తులు ఉండాలా? లోకస్తులు ఉండాలా, దేవుడు ఉండాలా? ఇది డిసైడ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఎంతో ప్రతికూలత ఎదురవుతుంది, ఎంతో శోధన ఎదురవుతుంది, ఎంతో సమస్యలు ఎదురవుతాయి. ఇందాక చెప్పిన కేసులో అలాగే మరి ఆ కుటుంబం చాలా ప్రార్థన చేసి అటుపక్క వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకొని మొత్తానికి దేవుని కృపను బట్టి ఎటువంటి కట్నం తీసుకోలేదు, అలాగే ఎటువంటి అన్యాచారాలు కూడా ఆ వివాహంలో జరగలేదు. నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం దేవుని కొరకు అలా నిలబడతామా? దేవుని కొరకు అవసరమైతే శ్రమ పడతామా? దేవుని కొరకు అవసరమైతే దూరం చేసుకుంటామా? ఎవరినైనా సరే దేవుడు తెలియపరుస్తున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరించొద్దు. లోకస్తులు ఉన్నట్లుగా మీరు ఉండటానికి వీల్లేదు. మిమ్మల్ని పిలిచిన పిలుపు వేరు, మీ కొరకు నేను సిద్ధపరిచింది వేరు, మీ కొరకు నా ఆలోచనలు వేరు. అబ్రహామును దేవుడు ఎందుకు ప్రత్యేకపరిచాడు? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు, నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, నీ బంధువులు విడిచిపెట్టమన్నాడు. ఎందు గురించి అని చెప్పనంటే అబ్రహాము ఇల్లు, ఆ కుటుంబం అంతా కూడా విగ్రహారాధనతో నిండింది. దేవుడు ఆ పరిస్థితిలో నుంచి అబ్రహామును బయటికి తీసుకొచ్చి ప్రత్యేకపరిచి ఒక గొప్ప జనాంగంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది అబ్రహాము అక్కడ ఉంటే కుదరదు, కుదిరే పని కాదు. కాబట్టి దేవుడు చెప్పాడు, అబ్రహామా బయటకు వస్తావా? నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి వస్తావా? నేను చూపించే దేశం వైపు వస్తావా? నీ బంధువులను విడిచిపెట్టి వస్తావా? నీ దేశాన్ని విడిచిపెట్టి వస్తావా? నేను చూపించే దేశంలోనికి వస్తావా? వస్తే నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం విధేయత చూపించాడు. ఈరోజు అబ్రహాముని దేవుని స్నేహితుడిగా, విశ్వాసులకు తండ్రిగా పిలుస్తున్నాము. కానీ దానికన్నా బ్యాక్గ్రౌండ్ జరిగింది, అబ్రహాం వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడ్డాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడతావా? కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇందులో రెండో పత్రిక అనుకుంటా, కొరంథీయులకు రాసిన రెండో పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం 14 చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఒక మాటలో చెప్పాలి అని చెప్పనంటే అవిశ్వాసులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించొద్దు, జోడుగా ఉండకడి అని ఎందుకు అంటున్నాడు? అవిశ్వాసంతో ఉన్నవాళ్ళని ఏ మార్గంలో తీసుకెళ్తారు? అవిశ్వాస మార్గంలో తీసుకెళ్తారు. పొలాన్ని దున్నేటప్పుడు, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కానీ ఇంతకుముందు ఎద్దులను వాడేవాళ్ళు కదా. ఒక పక్క ఎద్దుని ఒక పక్క గాడిదని కట్టి చూడండి, ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? గాడిద ఒక డైరెక్షను, ఎద్దుగారిది ఒక డైరెక్షను, రెండు డైరెక్షన్. లేకపోతే గాడిద కదలదు, గాడిద అక్కడే ఉంటుంది. కాబట్టి విశ్వాసులకు
అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చదవండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, అవిశ్వాసంతో ఉన్న వ్యక్తి దుర్నీతి విషయంలో జాగ్రత్త పడడు. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించే విషయంలో జాగ్రత్త పడ్డు. నువ్వు అవిశ్వాసులతో గనక సాంగత్యం చేస్తున్న వ్యక్తివైతే నీతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండవు. కాబట్టి దేవుడు తెలియపరుస్తున్నాడు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలకు ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు, కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. చూసారా ఎలాంటి జీవితాన్ని కోసం పిలుస్తున్నాడు దేవుడు? ప్రత్యేకమైన జీవితం. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రభువుని వెంబడించాలి ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా జీవించడానికి సిద్ధపడాలి. లోకం మర్యాదని అనుసరించడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ దేవుని పిలుపు, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పి అనుకుంటే, దేవుని మహింపరచాలి అని చెప్పి అనుకుంటే, దేవుని చిత్తాన్ని జరిగించాలి అని చెప్పనంటే, ఖచ్చితంగా ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. కాబట్టి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం మారాలి మనస్సు మారి నూతన పగటి వలన రూపాంతరం పొందుడి. మీరు రూపాంతరం పొందాలి, మీ మనస్సు మారాలి, దేవుని చిత్తమేంటో తెలుసుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. సంపూర్ణమైన దేవుని చిత్తం సగం దేవుని చిత్తం కాదు. సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించినప్పుడు మనం దేవుని సంతోషపరిచేవారుగా, దేవుని మహింపరిచేవారుగా ఉంటాము. లేదంటే గనక లోకరీతిగా ఉంటాము, లోకాన్ని సంతోషపరిచేవారుగా ఉంటాము, దేవునికి దూరస్తులుగా, దేవునికి శత్రువులుగా మారతాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు తెలియపరుస్తున్న మాట, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము మనం కలుగజేయబడ్డాము. అలాంటి మనము పరిశుద్ధత విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే దేవునికి సమర్పించుకొని జీవించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. లోక మర్యాదను అనుసరింపగా ప్రత్యేకంగా బ్రతకడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. చదవండి, ఆ తర్వాత విషయాలు చదవండి. అది కాదమ్మా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇది మన జీవితంలో కావాల్సింది, రూపాంతరపు అనుభవం. క్రైస్తవ జీవితం నిన్నట్లాగా ఈరోజు ఉండదు, ఈరోజుట్లాగా రేపు ఉండదు, రేపట్లాగా ఎల్లుండదు. ప్రతిరోజు మన జీవితము ఏమవుతూ ఉంటుంది? రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఎవరి పోలికలోకి? దేవుని పోలికలోకి మార్చబడతూ ఉంటుంది. మన హృదయము మార్చబడకుండా మన జీవితం మార్చబడదు. మన హృదయము దేవునికి సమర్పించుకోకుండా మన జీవితం మార్చబడదు. మన హృదయము దేవునికి సమర్పించుకోకుండా మన జీవితం మార్చబడదు. ఈరోజు మార్చబడకుండా మన జీవితాలు గనక ఉన్నట్లయితే, ఫలము లేని జీవితాలు మనం జీవిస్తున్న వాళ్ళుగా ఉంటాము, వ్యర్థమైన జీవితాలు జీవించేవారుగా ఉంటాము, దేవునికి విరోధులుగా జీవించేవారుగా ఉంటాము. ఈరోజు దేవుని మహింపరిచే జీవితం జీవించడానికి నిశ్చయించుకుందాం. మన హృదయాల్ని దేవునికి సమర్పించుకుందాం, మన దేహాన్ని దేవునికి సమర్పించుకుందాం.
ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సమర్పించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దామండి. దేవుని మూలముగా, దేవుని ద్వారా, దేవుని నిమిత్తము మీరు నేను సృజింపడ్డం ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు దేవుని నిమిత్తం ఉన్నావు ఇంకా ఈ లోకంలో. దేవుని నీతో పనుంది ఈ లోకంలో. దేవుడిని వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన మహిమకు సాక్షిగా, ఆయన రాజ్యానికి వారసుడుగా, ఆయన నామాన్ని ప్రకటించే వ్యక్తిగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. లోక మర్యాదను అనుసరించొద్దు, లోకపు విధానాన్ని అనుసరించొద్దు, లోక పద్ధతులను అనుసరించొద్దు. దేవుని మార్గము, దేవుని చిత్తము, ఆయన మార్గాన్ని అనుసరించి ఆయనకి ఇష్టులుగా, ఆయన మహిమకు పాత్రలుగా ఉండడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. మా జీవితాలు మీ వాక్య పెరుగులో పరీక్షించుకోవడానికి సహాయించి, మేము ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎవరిని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నాం, ఎవరిని గణపరుస్తున్నాం ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకోవడానికి సహాయించు. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మా దేహాన్ని మీకు సమర్పించుకోవడానికి సహాయించి, అబ్రహాము ఎలాగైతే మీ మార్గంలో నడవటానికి సమస్తాన్ని విడిచిపెట్టాడు, మీ మార్గంలో నడవటానికి మేము కూడా ఆటంకముగా ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టడానికి సహాయించు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, మిమ్మల్ని ఘనపరిచే జీవితాన్ని, మహింపరిచే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే బిడ్డలైన ఈ సమయంలో ప్రార్థిస్తున్నారు, ప్రతి బిడ్డ కట్టు భాగ్యమును దయచేయమని, రక్తముతో కడిగి పరిశుద్ధపరచమని, పరిశుద్ధాత్మతో నింపమని, మీ మహిమార్థమే సాక్షార్థమే జీవించటాన్ని సహాయించమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు శరీరం.